वेलकम टू माय चैनल साई श्री श्री क्रिएशंस मटर राइस एला चेयालो चूपिंचालनुकुंटुन्नानु दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटंटे बिह्यमु बटानी उप्पु पच्चिमिर्चि ओ मूडु मिर्ची तीसुकोनि इट्ला इट्ला सन्नगा इट्ला कट चेसुकुन्नानु रेंडु आनियन कूडा इला कट चेसुकुन्नानु करिवेपाकु कोत्तिमीर यालकुलु रेंडु यालकुलु वेस्तुन्नानु మూడు లవంగాలు వేస్తున్నాను మెయిన్ ఏంటంటే ఇది నెయ్యి కూడా వాడదాము ఇవి కాజు ఇప్పుడు మనం రైస్ కుక్కర్లో చేసుకుందాము ఈజీగా అయిపోతుంది తొందరగా అయిపోతుంది ఈలోపు మనం ఈ బియ్యం కడిగి పక్కన పెట్టుకుందాము దీంతో రెండు గ్లాసుల బియ్యం తీసుకున్నాను కాబట్టి దీంతో ఒక నాలుగు గ్లాసులు నీళ్లు పోయాలి కరెక్ట్గా పోసుకోండి ఎక్కువ పోయేది నాలుగు గ్లాసులు బఠానీలు కూడా ఆ గ్లాసునే ఒక గ్లాస్ తీసుకున్నాను ఇవి పచ్చి బఠానీలు ఇవి మనకి బాగా ఈ రోజుల్లో బాగా దొరుకుతున్నాయి కదా ఇవన్నీ ఇవి దొరుకుతున్నాయి కాబట్టి వీటితో వెరైటీస్ అన్నీ చేసుకోండి మీరు మళ్ళీ తర్వాత మనకి ఇవి దొరకవు మామూలు బయట దొరుకుతాయి కానీ అవి అంత టేస్ట్ రావు ఇవైతే టేస్ట్ వస్తాయి ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి బియ్యం నానే లోపు ఒక పని చేద్దాము నేను కుక్కర్లో చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసుకొని కొంచెం వేడి పడాలి ఏందంటే ఈ రోజుల్లో లేడీస్ కూడా జాబ్స్ చేస్తున్నారు కదా మనం విడిగా చేయాలంటే కొంచెం టైం పడుతుంది అదే కుక్కర్లో అనుకోండి మనము తొందరగా అయిపోతుంది టేస్టీగా ఉంటుంది అందుకని నేను దీంట్లో చేస్తున్నాను కొంచెం ఒక రెండు గరిటలు వేసుకోండి ఎక్కువే పడుతుంది నూనె వేయేలోపు కరిగిపోయింది ఇప్పుడు మనం కొంచెం జీరా వేసుకుందాము జీరా కొంచెం ఎక్కువైనా కానీ బాగానే ఉంటుంది నా నేను చెప్పలేదు కానీ జీరా వేసుకోండి ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది మనకి కదా కాజు వేద్దాము ఇది కూడా చేయాలి కాజు నీటిలో వేగితే చాలా టేస్ట్ వస్తుంది పిల్లలు కూడా ఇవి కనిపించాయంటే ఇష్టంగా తింటారు చాలామంది పిల్లలు ఏంటంటే మాకు వెరైటీస్ చెయ్యి ఎప్పుడు స్కూల్కి వెళ్తూ ఉంటారు స్కూల్లో ఏంటంటే చాలామంది ఫ్రెండ్స్ వెరైటీస్ తెచ్చుకుంటారు పిల్లలు మా కూడా ఇవి చెయ్యి అని గొడవ చేస్తూ ఉంటారు కొంతమంది జాబ్ చేసే లేడీస్కి ఇట్లాంటి వెరైటీస్ మార్నింగ్ టైం హడావిళ్ళు అవి చేయడానికి కుదరదు కాబట్టి ఇట్లా కుక్కర్లో మీరు ఇవన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసి మూత పెట్టేశారనుకోండి ఒక మూడు విజిల్స్ వచ్చేలోపు మీరు మిగతా పనులు చేసేసుకోవచ్చు పిల్లలు కూడా చాలా సంతోషంగా ఫీల్ అవుతారు కొన్ని రెసిపీస్ ఉంటాయి అవి కుక్కర్లో అయితే ఈజీగా అయిపోతూ ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇంకా సతాయించకుండా ఉంటారు అది చేయట్లేదు ఇది చేయట్లేదని గొడవ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు మన ఈజీ పద్ధతిలో ఇంట్లో ఉండే ఆడవాళ్ళకైనా పనులు ఎక్కువ ఉంటాయి ఈ రోజుల్లో లాక్డౌన్ టైం కదా పిల్లలందరూ ఇంట్లో ఉంటున్నారు వెరైటీస్ చేయాలి వెరైటీ చేయమంటారు అట్లాంటప్పుడు మనం కుక్కర్లో చేసేసుకోవచ్చు ఏమండి కుక్కర్లో చేస్తే బాగానే ఉంటాయా సూపర్గా ఉంటాయి మీకు ఎలా నస్తుంది విడిగా చేస్తే ఇష్టమా కుక్కర్లో అయితే బాగా ఉడుకుతుంది కదా అందుకని బాగుంటుంది మంచి టేస్ట్ వస్తుంది అందుకే జీడిపప్పు కూడా బాగా జీడిపప్పు కూడా బాగా వేగింది కదా ఇప్పుడు కరివేపాకు వేసేద్దాము చిన్న పెట్టేసుకోండి
లవంగము యాలకులు వేసుకున్నాను. ఆ పచ్చి బఠానీ కాకుండా అవి మామూలుగా తెచ్చుకొని నానబెట్టుకొని వేసుకోవచ్చు కదా. వేసుకోవచ్చు కానీ అంత ఈ ఉన్నంత టేస్ట్ రావు. ఇంకా మరి ఇప్పుడు దొరుకుతున్నాయి కాబట్టి వీటితో చేసుకోండి. ఒకవేళ దొరకలేదు అనుకోండి ఇంకా వేరే టైం, ఇప్పుడు అంటే మనకి సీజన్ కాబట్టి దొరుకుతున్నాయి. దొరకనప్పుడు ఏం చేస్తాం, తప్పదు అప్పుడు తప్పదన్నప్పుడు వేసుకోవాల్సిందే. మంచి స్మెల్ వస్తుంది కదా, బాగా వస్తుంది కదా. కాజు లవంగము ఇవన్నీ నెయ్యి వాసన ఆనియన్స్ కూడా వేసుకున్నాను. ఎన్ని వేసావు ఆనియన్స్? ఆనియన్స్ రెండు మీడియం సైజ్ రెండు ఇలా ఇలా కట్ చేసి పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను. మరి బాగా వస్తుంది. ఇప్పుడు కొంచెము పసుపు వేసుకున్నాము. కొంచెము బఠానీలు కూడా వేసుకున్నాము. అండ్ అన్నీ వేసేసినట్టేనా? అన్ని సాల్ట్ వేసావా లేదా? సాల్ట్ ఇంకా లేదు. మెయిన్ సాల్ట్, మీకు సాల్ట్ కరెక్ట్గా పడింది అంటే ఏదైనా దాన్ని టేస్ట్ సూపర్గా ఉంటుంది. అది వేగక్కర్లేదు, కొంచెం వేగితే చాలు. సరే ఇట్లా వచ్చింది కదా. మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ ముక్కలకు మాత్రమే కొంచెం బియ్యము నానబెట్టుకున్నాం కదా, అది దీంట్లో వేద్దాము. పొడి పొడిగా వస్తుందా? మనం కొలతతో తీసుకుంటామంటే బియ్యము ఇట్లా మెత్తగా వస్తుందా? పొడి పొడిగా పొడి పొడిగా వస్తుంది. ఏంటంటే కరెక్ట్గా పోసాను కదా నీళ్లు, అది పొడి పొడిగానే వస్తుంది. మనం ఎక్కువైతే ముద్దగా అవుతుంది. ఇప్పుడు మనం వేస్తున్నాను తగినంత ఉప్పు. అసలు టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది. బియ్యం కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే హైలో పెట్టి ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుదాము. మొత్తం తిరగమోత ఘాటు అదిరిపోయింది, మంచి స్మెల్ వస్తుంది, దగ్గు కూడా వస్తుంది, మంచి స్మెల్ వస్తుంది చాలు. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దీన్ని మూత పెట్టేసుకుందాము. ఎంతసేపు ఉండాలా? మూత పెట్టేసుకుని ఒక మూడు విన్స్ వచ్చేంత వరకు చాలా ఉండాలి. సరే బాగా ఉడుకుతుందా? బాగా ఉడుకుతుంది. పొడి పొడిగా పొడి పొడిగా వస్తుంది, బాగా ఉడుకుతుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. అన్ని వేసాం కదా, మెత్తగా అయితే మాత్రం తినం. మేము తినాలి, ఎట్లా ఉన్నా తినాల్సిందే. తినకేం చేస్తారు, కాకపోతే అట్లా అవ్వదు. మూడు విజిల్స్ వచ్చాయి, తీసి చూద్దాం ఎలా ఉందో. చూసారా ఎంత పొడి వచ్చిందో, ఎంత పొడిగా వచ్చిందో చూడండి. ఇదంతా పైన ఏంటంటే నెయ్యి, అది చూడండి ఎంత పొడి పొడిగా వచ్చిందో. మీరు మెత్తగా వస్తుంది అన్నారు కదా, అది రాదు. ఏంటంటే నీ వాటర్ కరెక్ట్గా పోయాలి మనం వీటికి. ఇట్లా కాజు కనిపిస్తూ బఠానీ కనిపిస్తూ జీలకర్ర వాసన బాగా వస్తుంది, జీలకర్ర వాసన కూడా వస్తుంది కదా, కాజు వాసన ఇంకా వస్తుంది. పిల్లలకి వేసి పెట్టండి కాజు, ఏదైనా తింటారు. మీ పైకి అవి కనిపిస్తే చాలు, ఏ కూరైనా కానీ. చూడండి చాలా చూడడానికి కూడా ఓకేనండి. సూపర్ ఉంది, సూపర్ ఉంది. కరెక్ట్గా అన్నీ సరిపోయినాయి. ప్లేట్లో పెట్టు. ఓకే ప్లేట్లో పెట్టు. మనం ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. ఆకలి అవుతుంది, ఇంకా స్టార్ట్ అయిపోయింది ఆకలి. చూడగానే వాసన వస్తుంది, చూడగానే ఆకలి స్టార్ట్ అయింది. వేడి చలికాలంలో వేడి వేడిగా తినాలి ఇది. ఇందులోకి ఏం వేసుకోవాలా? మనకి రైతా ఉంటుంది కదా, మనం బిర్యానీ వాటిలో వేసుకుంటాం కదా. చేసావా అది? చేశాను కదా, అది లేకపోతే ఇంకా ఏముంటుంది. చూసారా ఇట్లా పైకి కనిపించేటు కాజు మాత్రం స్మెల్ మాత్రం భలే వస్తుంది.
పిల్లలు కూడా తింటారు. వెరీ నైస్. ఇప్పుడు మనం దీని మీద కొంచెం కొత్తిమీరతో ఇలా వేసుకున్నాము. చాలు అగలతో నాకూదు. చాలు చాలు చాలు. ఇప్పుడు రైతా ఎలా చేశారు అని మీకు డౌట్ వస్తుంది కదా. పెరుగులో ఒక ఉల్లిపాయ కట్ చేసి సన్న కట్ చేసి వేసాను, కొత్తిమీర వేసాను, ఉప్పు వేసాను, పచ్చిమిర్చి రెండు కట్ చేసి సన్న కట్ చేసి వేసాను. ఇప్పుడు ఇలా తింటే వెరీ నైస్. ఇది మటర్ రైస్ రెడీ అయిపోయింది. ఈ మటర్ రైస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు, కామెంట్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఏదో కామెంట్ బాగుందా లేదా అనేది మీరు కామెంట్ పెట్టండి. మీ కామెంట్స్ ఏంటంటే మాకు కొంచెం స్ఫూర్తిని ఇస్తాయి కాబట్టి చెప్తున్నాను. ఎంకరేజ్మెంట్ కరెక్ట్ వర్డ్, ఎంకరేజ్మెంట్ కరెక్ట్ వర్డ్ అది. ఓకేనా, థ్యాంక్ యూ. పొగలు కక్కుతున్నది. వెరీ నైస్.